नमस्कारम वेलकम टू रुचिलु.com एपिसोड चूपिंचबोतुन्न वंट आलू क्याबेजी कूर आलू क्याबेजी कूर कावाल्सिन पदार्थालु इप्पुडु चूद्दाम आलू क्याबेजी कूर कावाल्सिन पदार्थालु आलू पाव केजी क्याबेजी पाव केजी उल्लिपायलु रेंडु पच्चिमिर्ची नालुगु उप्पु तगिनंत कारं तगिनंत पसुपु तगिनंत वेल्लुल्लि रेब्बलु मूडु लवंगालु रेंडु नूने नालुगु टी स्पून्लु करिवेपाकु रेम्मलु रेंडु కొత్తిమీర తగినంత ఆలూ క్యాబేజీ కూరకు కావాల్సిన పదార్థాలు చూశారు కదా ఇప్పుడు ఆలూ క్యాబేజీ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం ఆలూ క్యాబేజీ రెండింటిని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఉల్లిపాయల్ని కూడా చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఇందులో ధనియాలను వేయించుకోవాలి 2 టీ స్పూన్స్ ధనియాలు ధనియాల్ని ఆయిల్ లేకుండా డ్రైగా వేయించుకోవాలి లైట్ గా పచ్చి వాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది జస్ట్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఓకే ధనియాలు వేగిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ ధనియాల్ని మిక్సీ జార్ లోకి తీసుకోవాలి అలాగే ఈ మిక్సీ జార్ లోకి రెండు లవంగాలు మూడు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వీటిని మూత పెట్టి మిక్సీ చేసుకోవాలి ధనియాలు వెల్లుల్లి లవంగాలు మిక్సీ పట్టేసాం కదండి దీని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పై బాండి పెట్టి బాండిలో ఆయిల్ వేయాలి 4 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడెక్కాలి వేడెక్కిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకుందాం ఓకే ఆయిల్ వేడొచ్చిందండి ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు ఆయిల్ లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఆయిల్ లో ఉల్లిపాయ ముక్కలు వేగుతుండగానే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి రెండు కూడా లైట్ గా వేగేంత వరకు మనం వీటిని వేయించుకోవాలి ఓకే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేగేయండి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆలు వేస్తున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ఈ ఆలు క్యాబేజీ రెండు కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఆయిల్ లో ఓకే ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అలాగే సరిపడా ఉప్పు ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం తక్కువగా కారం వేసుకోవాలి కారం వేసేసి పసుపు ఉప్పు కారం ఈ మూడు కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కర్రీలో పసుపు ఉప్పు కారం వేసి బాగా కలిపాం కదండి ఇప్పుడు
ఇందులో కొద్దిగా వాటర్ చల్లుకొని వాటర్ ఎందుకు చల్లుతున్నాం అంటే ఉడకడానికి మనకి కొద్దిగా వాటర్ కావాలి ఆయిల్ లో ఎక్కువగా ఉడకదు కాబట్టి లైట్ గా వాటర్ చల్లుకోవడం వల్ల ఏంటి అంటే మనకు ఆలు అలాగే క్యాబేజీ బాగా ఉడుకుతుంది లైట్ గా వాటర్ చల్లాము ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఇలా ఉడకనివ్వాలి 10 నిమిషాలు అయిపోయిందండి ఓపెన్ చేసి చూద్దాం ఓకే మనకు ఆలు క్యాబేజీ ఉడికిపోయాయి సరే బాగా కలుపుకొని ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేసి ధనియాల పొడి కూరంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ధనియాలు లవంగాలు వెల్లుల్లి వేసి పొడి చేసిన పొడిని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి పొడంతా కూడా బాగా కలిసిపోయిందండి ఇప్పుడు దీన్ని ఇలా పొడంతా కూడా కర్రీకి బాగా పట్టేలాగా ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం మూత పెట్టుకొని స్టవ్ సిమ్ లో పెట్టుకోవాలి 2 నిమిషాలు అయిపోయిందండి మూత తీసి చూద్దాం ఓకే ధనియాల పొడంతా కూడా ముక్కలకు బాగా పట్టేసింది అలాగే మన కర్రీ కూడా ఉడికిపోయిందండి ఇంకా ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఓకే కొబ్బరి పొడి అంతా కూడా కర్రీలో బాగా కలిసిపోయిందండి ఇప్పుడు పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆపేస్తే ఆలు క్యాబేజీ కూర రెడీ ఆలు క్యాబేజీ కూర తయారు చేసే విధానం ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో నూనె లేకుండా 2 నిమిషాలు ధనియాలను వేయించి మిక్సీ జార్ లోకి తీసుకొని అందులో లవంగాలు వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి బాండిలో నూనె వేసి కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత క్యాబేజీ బంగాళదుంప ముక్కలు వేసి కలపాలి అందులో పసుపు ఉప్పు కారం వేసి కొంచెం నీళ్లు చల్లి సన్నని సగం మీద మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించాలి కూర ఉడికిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసి బాగా కలిపి మరో 2 నిమిషాలు ఉడకనివ్వాలి తర్వాత తురిమిన కొబ్బరి వేసి బాగా కలిపి దించే ముందు కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఆలు క్యాబేజీ కూర రెడీ